హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ పంచాయతీ కార్యదర్శి ఎగ్జామ్కి సంబంధించినటువంటి కోర్టు కేసు 30వ తేదీన జరిగింది కదా. సో దానికి సంబంధించినటువంటి రిజల్ట్ అనేది ఏమైంది, కోర్టు తీర్పు ఏమని ఇచ్చింది అనేది ఇంతవరకు ఎటువంటి న్యూస్ పేపర్లో కానీ న్యూస్ ఛానల్స్లో కానీ ఎక్కడ కూడా రాలేదు. సో దానికి సంబంధించినటువంటి ఒక న్యూ అప్డేట్ అయితే ఈరోజు అయితే తెలిసింది. అదేంటంటే, నేను చెప్పేది ఫ్రెండ్స్ ఇది నిజమే, ఎటువంటి ఫేక్ కాదు, ఇది మీరు నన్ను నమ్మొచ్చు. రేపు కూడా కేసు విచారణ ఉంది. అసలు ఆ కేసు విచారణ మళ్ళీ రేపు ఎందుకు ఉంది అనేది ఇప్పుడు నేను మీకు చెప్తాను. రేపు రిజల్ట్ రాబోతుంది, ఫైనల్ రిజల్ట్ అనేది. సో ఇప్పటివరకు తెలిసిన విషయం ఏంటంటే, ఏదైతే ఈ కారోబార్లు కానీ లేదా బిల్ కలెక్టర్లు కానీ ఎవరైతే గ్రూప్ 4 అభ్యర్థులు ఎవరైతే జాబ్స్ చేస్తున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళకి గ్రూప్ 3గా పంచాయతీ సెక్రటరీగా వాళ్ళకి ప్రమోషన్స్ ఇవ్వాలని చెప్పేసి కోర్టులో కేసు వేశారు. దానికి సంబంధించిన ఈ విచారణలు అనేవి జరుగుతున్నాయి. యాక్చువల్గా 25వ తేదీన రిజల్ట్ రావాల్సింది. ఈ కోర్టు కేసు వల్ల 30వ తేదీ వరకు కూడా రిజల్ట్స్ అనేవి రాలేదు. సో కోర్టు హోల్డ్లో ఉంచిందన్నమాట. సో దీనికి సంబంధించి ఏమని తెలిసింది అంటే, 30వ తేదీన జరిగినటువంటి విచారణలో, కోర్టు విచారణలో ఎవరైతే ఈ కారోబార్లు బిల్ కలెక్టర్ సంబంధించినటువంటి ఎవరైతే వ్యాజ్యాన్ని వేశారో కోర్టులో, సో ఆ వ్యాజ్యాన్ని కోర్టు తిరస్కరించడం అయినది అన్నమాట, కొట్టివేసింది. అయితే ఈరోజు ఏం చేశారంటే, ఈ బిల్ కలెక్టర్లు అలాగే కారోబార్లకు సంబంధించినటువంటి వాళ్ళకి తరపున ఉన్నటువంటి లాయర్ ఏం చేశాడు అంటే, GO No. 117 ప్రకారం కోర్టులో మళ్ళీ కేసు వేయడం జరిగిందనమాట. సో దాని ప్రకారం ఈ కేసుకు సంబంధించిన విచారణ నవంబర్ 2 అంటే రేపు మళ్ళీ విచారణకు రాబోతుంది. సో రేపు కనుక ఫైనల్ రిజల్ట్ అనేది వస్తే ఖచ్చితంగా ఈ పంచాయతీ సెక్రటరీకి సంబంధించినటువంటి రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయో తెలుస్తాయి. సో రేపు మ్యాక్సిమం 99.99% రేపు విచారణకు సంబంధించినటువంటి ఫైనల్ రిజల్ట్ అనేది రాబోతుంది. ఈ కారోబార్లు బిల్ కలెక్టర్కి సంబంధించినటువంటి లాయరు GO No. 117 ప్రకారము కోర్టులో కేసు మళ్ళీ వేయడం, ఈరోజు వేయడం జరిగిందనమాట. సో రేపు రిజల్ట్ రాబోతుంది. రేపు రిజల్ట్ కనుక వస్తే ఖచ్చితంగా ఈ పంచాయతీ సెక్రటరీ రిజల్ట్స్ అనేవి ఈ దీపావళి లోపు వస్తాయి అని చెప్పేసి అనుకోవచ్చు మనము ఖచ్చితంగా. ఎందుకంటే రేపు కనుక రిజల్ట్స్, రేపు కనుక కోర్టు ఏ విషయం అనేది చెప్తే, సో ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసి దీపావళి లోపు రిజల్ట్స్ వస్తాయని మనం చెప్పుకోవచ్చు. ఇంకా కటాఫ్స్ కనుక చూసుకుంటే, కటాఫ్స్ ఖచ్చితంగా 105 నుంచి 110 అబోవ్ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా జాబ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో 105 నుంచి 110 అబోవ్ ఓసీ క్యాండిడేట్స్కి, అబోవ్ ఉన్న వాళ్ళు, ఆ మార్క్స్ కంటే అబోవ్ ఉన్నటువంటి ఓసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా జాబ్స్ వస్తాయి. సో దాని ప్రకారం మిగిలిన కేటగిరీ వాళ్ళు కూడా కొంచెం తగ్గుతూ మార్క్స్ తగ్గుతూ ఉంటాయి కాబట్టి కట్ ఆఫ్ కనుక చూసుకుంటే, సో 105 నుంచి 110 అబోవ్ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇది పంచాయతీ సెక్రటరీకి సంబంధించినటువంటి కోర్టు విచారణ కేసు. GO No. 117 ప్రకారము మళ్ళీ కోర్టులో కేసు వేయడం జరిగింది. సో దాని ప్రకారం రేపు కోర్టు విచారణలోకి రాబోతుందన్నమాట. సో రేపు కనుక ఫైనల్ రిజల్ట్స్ అనేది, రేపు కనుక కోర్టు కనుక విచారణలో దీనికి సంబంధించి తీర్పిస్తే ఫైనల్ రిజల్ట్స్ అనేవి దీపావళి లోపు వస్తాయి. సో మీరు రేపటి వరకు వేచి ఉండాల్సిందే కోర్టు విచారణ ఏ విధంగా ఉంటుందనేది. నేను దానికి సంబంధించిన వీడియో కూడా అప్లోడ్ చేస్తాను రేపు విచారణ అయిపోయిన తర్వాత. ఇది మాత్రం ఫేక్ కాదు ఫ్రెండ్స్, ఇది జెన్యున్ న్యూస్. ఏది సో ఎటువంటి ఫేక్ న్యూస్ క్రియేట్ చేసి చెప్పట్లేదు, బిలీవ్ మీ. సో రేపు కోర్టు విచారణ ఉంది మళ్ళీ. ఈ కారోబార్లు బిల్ కలెక్టర్కి సంబంధించినటువంటి లాయర్ మళ్ళీ కోర్టులో కేసు వేయడం జరిగింది ఫ్రెండ్స్. సో ఇది దీనికి సంబంధించినటువంటి కోర్టు విచారణకు సంబంధించినటువంటి న్యూ అప్డేటు. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే BSK కాంపిటేటివ్ అడ్డా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.